లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ వీడియోలో మనం డబుల్ డెకరేషన్ ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు మనం ప్లేట్లు తయారు చేసుకునే విధానము ఎలాగో ఇప్పుడు ఈ మిషన్ ద్వారా అనగా ఈ డబుల్ డై మిషన్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ముందర మరి ఒక చిన్న చిన్న పాయింట్ చెప్తాను. ముఖ్యంగా డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది, డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది. ఈ డబుల్ డై మిషన్ అంటే రెండు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఒకటి మందం ప్లేట్ లావు ప్లేట్, ఒకటి పల్చటి పతలా ప్లేట్స్ ఒకటి. సో లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్ ఎపిసోడ్లో కూడా డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ వీడియోలో డైరెక్ట్ రికార్డ్ వీడియోలో మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం ఎలాగో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలో మనం తెలుసుకోగలుగుతాం. మరి చిన్న చిన్న పాయింట్గా చిన్న చిన్న బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు 2 HP మోటార్, 2 HP మోటార్ ఇది మనకు డొమెస్టిక్ పవర్లో కాకుండా ఇంట్లో డొమెస్టిక్ పవర్లోనే కమర్షియల్ కేటగిరీ 2లో మనం ఫిట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది సింగిల్ ఫేస్లో రన్ అవుతుంది. ఈ సింగిల్ ఫేస్ ఇది 2 HP మోటార్. ఈ మోటార్ కింద 25 లీటర్లు 30 లీటర్లు ఆయిల్ ట్యాంక్ ఉంటుంది. ఇది కంపల్సరీ. ఈ ఆయిల్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది, తొందరగా పాడేది కాదు, తొందరగా చెడిపోయేది కాదు, తొందరగా ఖరాబ్ అయ్యేది కాదు. సో ఈ డబుల్ డై మిషన్లో మనకు 2 డైలు ఉన్నాయి. ఒకటి డబుల్ డై మిషన్, ఒక డబుల్ డై మిషన్లో ఒక బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లో బఫే షీట్ ఇలా పెడతాం, ఇంకొక డైలో సిట్టింగ్ ప్లేట్ అయ్యి, సిట్టింగ్ ప్లేట్ అంటే పల్చటి పదలా ప్లేట్స్ ఉంటాయి. ఈ డైలో ఈ సిట్టింగ్ ప్లేట్స్ ఇలా షీట్స్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్లేట్ తయారు చేసే విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మరి అందరూ మొదటగా మనం చేయాల్సిన గమనించింది ఏంటంటే, మిషన్ అంతా ఫిట్ అయిన తర్వాత మన బోర్డు దగ్గర 2 స్విచ్లు ఉంటాయి. ఆ స్విచ్లు ఎలాగో 2 హీటర్లకి సంబంధించిన 2 హీటర్లకు సంబంధించిన వైర్లు ఇలా ఉంటాయి. ఈ హీటర్ అనేది ఎలా ఉంటుందంటే డైలో ఇలా ఉంటుంది హీటర్. ఈ హీటర్లో ఈ డైలో అమర్చి ఒకటి ఉంటుంది, ఈ డైలో అమర్చి ఉంటుంది. ఈ డై ఈ హీటర్ వేడవడం వల్లనే మనకు రామిడి షీట్ ఇందులో ఇన్స్టార్ట్ చేస్తే ఈ వేడి అవ్వడం వల్ల ఈ వేడిలో మనకు తయారు ప్లేట్ షేప్ తయారవుతుంది. సో హీటర్ ఇలా ఉంటుంది. ఈ హీటర్ అనేది ఈ డైలో పఫే డైలో ఉంటుంది, సిట్టింగ్ డైలో ఉంటుంది. ఈ హీటర్ అనేది మనకు సుమారుగా 1000 వాట్స్లో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుంటాం. ఇప్పుడు మొదటగా మనము 2 స్విచ్లు ఆన్ చేసుకుని ఉంచుకుంటే 2 స్విచ్లు ఎలాగో మీకు చెప్తాను. ఈ 2 స్విచ్లు ఇలా ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మనం చూపించాం కదా, ఈ చూపించిన హీటర్ ఈ డైలో ఉంటాయి. ఈ డైలో హీటర్ వలన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆగితే కదా వేడవుతుంది. ఈ వేడవడం వలన మనకు తెలిసిపోతుంది, ఇలా 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 టచ్ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు వేడైన తర్వాత మనకి ఇంకో స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ అనేది మోటార్, మోటార్ మన సౌండ్ వినిపిస్తుంది కదా. ఈ మోటార్ అనేది ఎలా ఉంటుందో ఎలా రన్ అవుతుందో మీకు చూపిస్తుంది. సౌండ్ వినిపిస్తుంది అందరికీ, 2 HP మోటార్ సౌండ్ వినిపిస్తుంది. ఈ 2 HP మోటార్ వల్ల మనకి సింగిల్ ఫేస్ రన్ అవుతుంది, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ కేటగిరీ 2లో అందరూ మార్చుకొని గమనించండి. ఈ మోటార్ ఎలా రన్ అవుతుందో చూసుకున్నాం కదా, మోటార్ రన్ అవుతుంది. ఈ మోటార్ రన్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేయవలసిన విషయం ఏంటంటే, మనం మిషన్లో మనిషికి గుండె హార్ట్ ఎలా ఇంపార్టెంటో లివర్, ఈ లివర్ కూడా ఈ మిషన్లో చాలా ఇంపార్టెంట్. ఈ లివర్ అనేది మనము ఇలా అనుకోవచ్చు, ఇలా ఇలా పైకి కిందికి అనడం వల్ల ఈ అచ్చు డై అనేది పైకి కిందికి మూవ్ అవుతుంది. సో ఈ లివర్ అనేది మన గట్టిగా వెనక్కి లాగుతుంది, లాగడం వల్ల దీంట్లో తొందరగా కొన్ని పార్ట్లు కొన్ని ఆయిల్ సీల్స్ అనేవి తొందరగా పాడవుతాయి. సో మనం ఇప్పుడు ప్లేట్ తయారు చేసే విధానం ఎలాగో తెలుసుకుందాము చూద్దాం. బాగా గమనించండి,